హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు రోగులకు పండ్లు అల్పాహారం పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ జన్మదిన వేడుకలను యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు రోగులకు రోగుల బంధువులకు పండ్లు పండ్ల రసాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకై నిరంతరం పోరాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా జీవిస్తున్న ఒకే ఒక్క కార్మిక నాయకుడు రియాజ్ అహ్మద్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరంభీం జిల్లా హెచ్ఎంఎస్ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, హెచ్ఎంఎస్ సెంట్రల్ నాయకులు వజీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మన రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ గారి 66వ జన్మదినం సందర్భంగా మా యొక్క నాయకుడు జన్మదినం కాబట్టి మేము ఇక్కడ పండ్లు వంచి ఆయనకు ఒక చిన్నగా ఒక పండగలా చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడూ కార్మికుల కోసం కార్మిక క్షేత్రంలో ఉంటూ కార్మికుల కష్టాలు ఇక్కడ ఉన్నా కానీ ఆయన పోయి కార్మికుల కోసమే ఆయన యొక్క జీవితాన్ని దారబోసే నాయకుడు అంటే రియాజ్ భాయ్. ఈ అందరు కొంతమంది ఉంటారు ఏదో చేసుకుంటారు ఏదో కానీ మన రియాజ్ భాయ్ మాత్రం మొన్న వరదలొస్తే కూడా గోదావరి గనిలో ఎంతమంది కార్మికులు ముప్పులో గురి అయినందుకు కూడా అతను ఎంతో సహాయాలు అందించడం జరిగింది. మేనేజ్మెంట్ తోటి మాట్లాడి కార్మికుల కోసం ఎప్పుడు అహర్నిశలు కృషి చేస్తూ పోరాట యోధుడు అంటే మా యొక్క రియాజ్ భాయ్. ఆయనకు 66 సంవత్సరాలు నిండిన సందర్భంగా మేము ఇక్కడ జన్మదినం బెల్లంపల్లిలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అతను ఆయుష ఆరోగ్యాలతో ఉంటే మన కార్మికులకు ఎప్పుడైనా కానీ అండదండలు ఉంటాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అతనికి కూడా భగవంతుడు అల్లా అతనికి ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలి, ఆయన కుటుంబం కూడా అందరూ బాగుండాలని చెప్పేసి మేము బెల్లంపల్లి తరపు నుంచి కోరుతున్నాం. ఆయన కార్మికులే ఆయనకు ధ్యేయంగా కొట్లాడుతాడు, ఆయనకు 100 సంవత్సరాల ఆయుష్ కూడా దేవుడు ప్రసాదించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు హెచ్ఎంఎస్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయన ఈ రోజున జన్మదినము. ఆయన ఉదాహరణకు పోరాడాలంటే ఆయన ఎలక్ట్రీషియన్ల గురించి కానీ ఆపరేటర్ల గురించి కానీ పిల్లల గురించి కానీ ప్రతి దాంట్లో ఆయన కొట్లాడాడు. ఆయన బాబు చనిపోయినా కానీ ఆయన ఉద్యమంలోనే ఉన్నాడు కానీ బాబుకు తీసుకుపోయి కనీసం దహన సంస్కారం చేయడానికి కూడా అటెండ్ కాలేదు. ప్రతి దాంట్లో ఆయన కొట్లాడాడు. ఆయన బాబు చనిపోయినా కానీ ఆయన ఉద్యమంలోనే ఉన్నాడు కానీ బాబుకు తీసుకుపోయి కనీసం దహన సంస్కారం చేయడానికి కూడా అటెండ్ కాలేదు. ఎందుకంటే నేను నా కొడుకును ఆ టెంట్లోకి వెళ్ళి ఆయన చూసి ఆ బాబును అక్కడికి వెళ్ళి పంపేసింది కానీ ఆయనే మాత్రం ఆ రోజున ఎలక్ట్రీషియన్ల గురించి వీళ్ళ గురించి ధర్నా చేసేటప్పుడు ఆయన నిహార దీక్ష వచ్చినప్పుడు ఆ నిహార దీక్షను విడదీయలేదు. ఎందుకంటే ఆయన కొడుకు కంటే కార్మికులు ముఖ్యమని ఆ రోజున ప్రతి సేవల్లో అట్లనే కూర్చొని అదే టెంట్లో ఆయనే మొత్తం ఆయన సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయన లేవాలి. ఆయన కొడుకు చనిపోయినా కానీ ఆయన అది చేయలేదంటే ఆయన కార్మికుల కోసం ఎంత తాపత్రయపడుతుందో కార్మికుల కోసం గమనించాలి. ఆయన ఎప్పుడు కానీ ఇళ్ళవేళ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రియాజ్ భాయ్కి మరోసారి మేము గణపతిగా శుభాకాంక్షలు.